ఫ్రెండ్స్, ఇవాళ మనం రైల్వేకి సంబంధించి ప్రస్తుతానికి అమల్లో ఉన్నటువంటి ఒక పథకం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనపడుతున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు నాకు నా ఛానల్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడాను నోటిఫికేషన్స్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పథకం పేరు LARSGESS అంటారు. అంటే లిబరలైజ్డ్ యాక్టివ్ రిటైర్మెంట్ స్కీమ్ ఫర్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సేఫ్టీ స్టాఫ్. అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పిల్లలకి గ్రూప్ డీలో చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు అనేది ఇవ్వచ్చనమాట. ఈ పథకం 2004 నుంచి అమల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 30,000 ఉద్యోగాలు అనేది వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఆ ఉద్యోగాలు ఇచ్చేసుకోవడం అనేది జరిగింది. అంటే దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 62,800 చిల్లర గ్రూప్ డి నోటిఫికేషను, అందులో సగం వేకెన్సీస్ అనేవి ఇలా వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఇచ్చేసుకోవడం జరిగింది. వాళ్ళు మరి ఈ గ్రూప్ డికి సంబంధించినంత వరకు ఈ విఆర్ఎస్ స్కీమ్ కింద ఉద్యోగాలు ఇవ్వటం అనేది అమ్మకం కిందకి ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ముందు మీరేం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి. ఎందుకోసం నేను అంటున్నానంటే ఇది దాదాపుగా అందరికీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 90,00,000 మంది గ్రూప్ డి ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టి ఉన్నారు. కొన్ని లక్షల మంది 1,000 రూపాయలు ఖర్చు చేసుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు ఇప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఈ LARSGES పథకం కింద దాదాపుగా 50 సంవత్సరాల వయసు నుంచి 57 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి గ్రూప్ డి ఉద్యోగులు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి వారి పిల్లలని ఈ పథకం కింద ఉద్యోగస్తులుగా చేయొచ్చు అన్నమాట. అలాగే మనం ఒకసారి వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే మనం 57 ఏళ్ళ మధ్యలో వాలంటీర్ ఇవ్వచ్చు అన్నాం. కాబట్టి 57 సంవత్సరాల వయసుని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుందాం. జీతభత్యాల విషయంలోకి వస్తే మీకు అందరికీ తెలిసిందే, రైల్వే కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ ఎంప్లాయీకైనా సరే డిఏ ఇస్తారు, అలాగే హెచ్ఆర్ఏ ఇస్తారు, అలాగే 12% పిఎఫ్ని డిడక్ట్ చేస్తారు. ప్లస్ గవర్నమెంట్ అనేది 12% పిఎఫ్ని కలిపి ఎంప్లాయీ అకౌంట్లో క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విఆర్ఎస్ కింద ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీ ఇవ్వకుండా చివరి 3 సంవత్సరాల సర్వీస్, అంటే మనం 50 నుంచి 57 అనుకున్నాం కదా, ఈ 57 తర్వాత వాలంటరీ ఇవ్వకుండా చివరి 3 సంవత్సరాల సర్వీస్ని కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళకి జీతభత్యాలుగా రైల్వే డిపార్ట్మెంట్ ఎంత చెల్లించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ప్రస్తుతం పరిశీలిద్దాం. ఒక ఎంప్లాయీ పే స్కేల్స్ వచ్చేసరికి 7th పే స్కేల్స్ ప్రకారము చివరి 3 సంవత్సరాలకు అంటే దాదాపుగా 53,658 అలాగే 55,259 56,960 బేసిక్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాటి ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ 7% ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. అలాగే హెచ్ఆర్ఏ వచ్చేసరికి 3 స్లాబ్ల్లో ఉంటుంది, 8% అలాగే 16% అలాగే 24% హెచ్ఆర్ఏ అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. మనం ఎట్లీస్ట్ ఉన్నటువంటి 8% హెచ్ఆర్ఏ కిందే శాలరీస్ అనేది కౌంట్ చేద్దాం. ఒకసారి చూసినట్లయితే ప్రజెంట్ ఎంప్లాయీకి అయితే కనుక చివరి 3 సంవత్సరాల కాలానికి 53,600 రూపాయల బేసిక్ మీద 7% డిఏ అలాగే 8% హెచ్ఆర్ఏ కలుపుకొని 12% పిఎఫ్ ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుందో దాన్ని కూడా కలుపుకున్నట్లయితే ప్రతి నెల 58వ సంవత్సరంలో 68,072 రూపాయలు అనేది జీతంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా ఆ సంవత్సరంలో 12 నెలలకి కలుపుకొని 816,864 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 59వ సంవత్సరంలో 55,200 రూపాయల బేసిక్ పైన అప్పటి డిఏలు అంటే ఎస్టిమేటెడ్ డిఏ ఇది 11% డిఏ మీద 8% హెచ్ఆర్ఏ 12% పిఎఫ్ని కలుపుకున్నట్లయితే 72,312 రూపాయలు అనేది జీతంగా ఇవ్వాల్సి ఉంటుంది నెలకి. 12 నెలలకు వచ్చేసరికి 867,744 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆఖరి సంవత్సరం 60వ సంవత్సరంలో 56,900 రూపాయల బేసిక్ పైన 15% డిఏ అలాగే 8% హెచ్ఆర్ఏ
12% పిఎఫ్ని కలుపుకొని నెలసరి జీతం వచ్చేసరికి 76,815 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. 12 నెలలకు కలుపుకొని 921,780 రూపాయలు అనేది జీతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం జీతాలు కలుపుకున్నట్లయితే చివరి 3 సంవత్సరాల కాలానికి ప్రజెంట్ ఉన్నటువంటి ఎంప్లాయ్కి రైల్వే శాఖ మినిమం 26,06,388 రూపాయలు అనేది జీతంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గ్రాట్యుటీని లెక్కేసుకున్నట్లయితే అప్పటి బేసిక్ అంటే 60 సంవత్సరాలకు ఉండేటువంటి బేసిక్ 56,900 రూపాయల బేసిక్ మీద అప్పుడు డిఏని కలుపుకొని సర్వీసు వీటన్నిటిని కూడా క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే 15,10,038 రూపాయలు అనేది గ్రాట్యుటీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీతము అలాగే గ్రాట్యుటీ కలుపుకున్నట్లయితే మొత్తంగా 41,16,426 రూపాయలు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీకి రైల్వే డిపార్ట్మెంట్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇతను ఈ సర్వీస్ అనేది కంప్లీట్ చేయకుండా 57 ఏళ్ల వయస్సులో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి తన పిల్లలకి తన కూతుర్ని కావచ్చు తన కొడుకుని కావచ్చు ఉద్యోగంలో చేర్పించుకున్నట్లయితే వారికి జీతభత్యాలుగా ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా తన జీతం అంటే ప్రజెంట్ స్కేల్స్ ప్రకారం స్టార్టింగ్ అంటే ఇప్పుడే జాయిన్ అయితే స్టార్టింగ్ స్కేల్స్ ఇస్తారు కాబట్టి దాని ప్రకారం 18,000 రూపాయల బేసిక్ పైన 7% డిఏ 8% హెచ్ఆర్ఏ అలాగే 12% పిఎఫ్ కలుపుకొని నెలకు 22,860 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో అది మొత్తం 12 నెలలకు కలుపుకొని 274,320 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెండో సంవత్సరంలో 18,500 రూపాయల బేసిక్ పైన ఎస్టిమేటెడ్ డిఏ 11% ప్లస్ 8% హెచ్ఆర్ఏ 12% పిఎఫ్ కలుపుకొని నెలకు 24,235 రూపాయలు అనేది చెల్లించవలసి ఉంటుంది. అంటే 12 నెలలకు కలుపుకొని 290,820 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 3వ సంవత్సరానికి సంబంధించి 19,100 బేసిక్ పై 15% డిఏ 8% హెచ్ఆర్ఏ అలాగే 12% పిఎఫ్ కలుపుకొని నెలకు 25,785 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా సంవత్సరానికి వచ్చేసరికి 3,09,420 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 3 సంవత్సరాల జీతం వచ్చేసరికి మొదటి సంవత్సరం 2 లక్షల చిల్లర అలాగే 2వ సంవత్సరం 2 లక్షల చిల్లర 3వ సంవత్సరం 3 లక్షల చిల్లర మొత్తం కలుపుకొని 874,560 రూపాయలు అనేది ఆ ఉద్యోగి యొక్క కుమారుడికి కానీ కుమార్తెకి కానీ జీతంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగి ఎవరైతే విఆర్ఎస్ ఇస్తున్నాడో అతను 3 సంవత్సరాల సర్వీస్ అనేది వదిలేసుకుంటున్నాడు కాబట్టి తనకి ఆ సర్వీస్ ప్రకారం ఆ బేసిక్ ప్రకారం వచ్చేటువంటి గ్రాట్యుటీ వచ్చేసరికి దాదాపుగా 11,87,700 రూపాయలు అనేది ఉంటుంది. ఇక మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఒకసారి ఈ టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఈ జీతంగా వచ్చేటువంటి 874,560 రూపాయలు అలాగే గ్రాట్యుటీగా వచ్చేటువంటి 11,87,700 రూపాయలు మొత్తం కలుపుకుంటే 20,62,260 రూపాయలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది తన ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇచ్చినట్లయితే 3 సంవత్సరాల కాలానికి. ఇకపోతే దానికి సంబంధించి తన తండ్రికి ఇచ్చేటువంటి జీతభత్యాలు కుమారుడికి ఉద్యోగం ఇవ్వటం వల్ల వచ్చేటువంటి జీతభత్యాల వ్యత్యాసం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తంగా 41,16,426 రూపాయల నుంచి 20,62,260 రూపాయల అమౌంట్ అంటే కుమారుడికి ఉద్యోగం ఇవ్వటం వల్ల వచ్చేటువంటి అమౌంట్ని తీసేసినట్లయితే మొత్తంగా మనకి 20,54,166 రూపాయలు అనేది వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్యోగి యొక్క ఉద్యోగాన్ని వాళ్ళ కుమారుడికి కనుక ఇచ్చేసినట్టయితే రైల్వే శాఖకి దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగిపై 20,54,166 రూపాయల అమౌంట్ అనేది మిగలడం జరుగుతుంది. ఇది కేవలం ఒక గ్రూప్ డికి మాత్రమే పరిమితమైతే కాలేదు. ఇది రైల్వే లోకో పైలట్లకు సంబంధించి కూడా వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి పథకం దీంట్లో అమల్లో ఉందన్నమాట. ఇక మొత్తంగా రైల్వేలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 70% ఉద్యోగాలు గ్రూప్ డి క్యాడర్లోను అలాగే ఒక 10% వరకు ఉద్యోగాలు ఏఎల్పీలు టెక్నీషియన్స్ క్యాడర్లోనూ ఉంటాయన్నమాట. అంటే మొత్తంగా ఉన్నటువంటి ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకి ఇచ్చేసుకునే అవకాశం అనేది ఈ పథకం ద్వారా వాళ్ళకి కల్పించబడటం అనేది జరిగింది.
పోతే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామందికి విఆర్ఎస్ అనేది తెలుసు, తెలిసినా కూడా వాళ్ళు ఓకే వాళ్ళ పితృలకు ఇచ్చేస్తున్నారు ఉద్యోగం అనేసి అనుకుంటున్నారు. కానీ కేవలం రైల్వే శాఖ ఒక వ్యాపారి ఎలాగైతే తనకి రూపాయి మిగలాలి అనేటువంటి ఉద్దేశంతో తన చేతిలో ఉన్నటువంటి వస్తువుని మన చేతిలో పెడుతున్నాడో, అలాగే రైల్వే శాఖ కూడా వాళ్ళకి దాదాపుగా ఈ 20 లక్షల అమౌంట్ అనేది మిగుల్చుకోవటం కోసం ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాల్ని వారి పిల్లలకి ఇచ్చేసుకుంటూ మిగుల్చుకుంటుంది అన్నమాట. అంటే దాదాపుగా వ్యాపారం ఎలాగైతే తన వస్తువు అమ్ముతున్నాడో, రైల్వే శాఖ కూడా అలాగే వారి ఉద్యోగాల్ని వారి ఉద్యోగుల పిల్లలకు అమ్మేసుకుంటుంది. దీనికి రైల్వే శాఖ చెప్పేటువంటి సాఖ ఏంటంటే ప్రయాణికుల భద్రత. ప్రయాణికుల భద్రత నిమిత్తము రైల్వే గ్రూప్ డీలో చేస్తున్నటువంటి ఉద్యోగులు ముసలివాళ్ళు అయిపోవడంతో వాళ్ళని తీసేసి యువరక్తాన్ని నింపడం కోసం వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు. 90 లక్షల మంది ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి, ఉద్యోగాలు చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి రైల్వే శాఖలో వారికి ఎవరికి ఇవ్వకుండా రైల్వే శాఖ పిల్లలకి ఎలా ఇస్తుందో వాళ్ళకే తెలియాలి. ఈ వీడియో చూసేటువంటి వాళ్ళలో నిరుద్యోగులు ఉండొచ్చు, అలాగే రేపటి తర ఉద్యోగులుగా తయారవబోతున్నటువంటి విద్యార్థులు ఉండొచ్చు, అలాగే ఆ నిరుద్యోగులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే కష్టపడి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలనేటువంటి ఉద్దేశంతో చదివించుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. దయచేసి ఈ విషయాన్ని అందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మొత్తానికి, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇటువంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేస్తారని